హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పిల్లలు బీట్రూట్ పెడితే తినరా మా పిల్లలు కూడా తినరండి అంటే మా మణికంటలు అనుకోండి ఇప్పుడు ఏ పిల్లలకైనా సరే బీట్రూట్ తినరు వాళ్ళే కాదు మనమే తినము అలాంటిది వాళ్ళు తినే విధంగా ఏం చేయాలి అంటే నేను బాగా ఆలోచించి బీట్రూట్ పరాట అనేది డిసైడ్ అయిపోయాను నేను పరోటాలు బీట్రూట్తో చేస్తానండి మళ్ళీ పాలకుతో కూడా చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మీకు బీట్రూట్ పరోటా చూపించేస్తాను మీ అందరికీ కూడా ఒక చిన్న టిప్ అండి మనం వెజిటేబుల్స్ ఏమైనా సరే తీసుకొచ్చినప్పుడు వాటర్లోనే కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ వెజిటేబుల్స్ అనేవి ఉంచేసాం అనుకోండి దానికి ఉన్న కెమికల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి మనం కొంచెం హెల్తీగా తినచ్చు ఇది నా ఫీలింగ్ నేనైతే ఇలా చేస్తాను అది మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను అందుకని చెప్పాను నేను పీల్ తీసేసాను తర్వాత హాఫ్ అన్ తర్వాత పీల్ తీసేసి చక్కగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని పచ్చిమిర్చి సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ చేసేసుకున్నాను నా దగ్గర స్టాండ్ లేదు సో నేనైతే మొబైల్ ఇలా వీడియో తీస్తున్నాను అందుకే కొంచెం షేక్ అవుతుంది ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి అలా మిక్సీ చేస్తాను కదా ఈలోపు ఏం చేస్తున్నాను అంటే గోధుమ పిండి అనేది చల్లేస్తున్నాను యాక్చువల్లీ నేను ఎప్పుడూ కూడా గోధుమలు తెచ్చి పట్టేస్తాను అన్నీ మిక్సీ చేసి మరి కానీ ఈసారి ఏమైందంటే నా దగ్గర గోధుమ పిండి అయిపోయింది సడన్గా కావాల్సి వస్తుందని చెప్పి ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసాను ఎందుకైనా మంచిదని చెప్పి ఒక్కసారి జల్లించేస్తాను ఎప్పుడైనా సరే పిండి అనేది జల్లించుకొని వాడుకోవడం మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఈ లోపు నేనైతే మిక్సీ ఆడేసుకున్నాను కదా ఆ మిక్సీ ఆడుకున్న పేస్ట్ అనేది డైరెక్ట్ వేసేస్తున్నాం ఇక్కడ దాన్ని మళ్ళీ వాటర్ ఓన్లీ తీసుకోవడం కానీ అలా చేయకుండా డైరెక్ట్ ప్యూరీ అనేది ఇక్కడ వేసేస్తున్నాము అలా అయితేనే మనకు అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ వస్తాయి ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకోవడం వల్ల కలర్ మాత్రమే వస్తుంది కానీ బీట్రూట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ మనకు రావు సో నేనైతే అందుకని చెప్పి ఇలా చేసేస్తాను డైరెక్ట్ వేసేస్తాను ఇక్కడ మీకు యాక్చువల్లీ చెప్పాలంటే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఇంట్లో ఉన్నారు కదా అంటే ఇంట్లో అయ్యప్ప సవాళ్ళు ఉన్నారు కదా అని నేను వెల్లుల్లిపాయ అనేది వేయకుండా నేను చేస్తున్నాను మీరు వేసుకోవాలనుకుంటే అల్లం వెల్లుల్లి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది మనం బీట్రూట్ పేస్ట్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కదా గోధుమ పిండిలో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మనం చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి అంటే నానిన తర్వాత మనకి చపాతి వేసేది అయితే కావాలో ఆ సైజు తగ్గట్టుగా మనం చిన్న చిన్న బాల్స్గా తీసుకోవాలి చపాతి ముద్ద నుంచి నేను యాక్చువల్ నైట్ టైం చేస్తున్నాను కదా కొంచెం చీకటిగా ఉంది ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి తర్వాత మనం పొడిపిండిలోని కొంచెం అద్దుకొని చపాతి అయితే హ్యాపీగా చేసేసుకోవాలి మధ్యలో నూనె రాసి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి చపాతి అనేది లేయర్స్లా వస్తుంది చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ మా అబ్బాయి ఒక విషయం చేశాడండి అది నేను చెప్పాలి యాక్చువల్లీ చూసారా లైట్ వచ్చింది మనకే తెలుసు అని అనుకుంటాం కదా మన పిల్లలు మనకన్నా తెలుసు ఉన్నారండి చాలా ఎందుకంటే ముందంతా డార్క్గా ఉంటుంది అసలు తీసుకుంటే ఎంత లైట్ పెట్టినా కూడా చాలా చీకటి అనిపించింది మా బాబు వచ్చి ఏం చేసాడో తెలియదు లైట్ వచ్చింది చక్కగా క్లియర్గా కనిపిస్తుంది అన్నీ మనకే తెలుసు అనుకోవడం పొరపాటు పిల్లల దగ్గర కూడా మొబైల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అన్నీ తెలుసుకుంటున్నారు చపాతి అయితే మనకి ఏ థిక్నెస్ కావాలో ఏ సైజ్ కావాలో చూసేసుకొని చేసేసుకోవాలి ఎక్స్ట్రా పిండి ఉంటాయి కనుక కొంచెం చేతులు వాటి అంటే చేతుల మీద పిండి అనేది ఎక్స్ట్రా అంతా కూడా పోతుంది మనం ఇక్కడ రెండు వైపులా మంచి కలర్ చెట్లు కాల్చుకోవాలి ఇక్కడ మనం గీ యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ యూస్ చేసుకోవచ్చు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే బీట్రూట్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చాలా పనికొస్తుంది కాబట్టి నేనైతే ఇలా ఇచ్చేసాను మా స్వాములు అందరూ హ్యాపీగా తిన్నారు మళ్ళీ వాళ్ళు ఒక టూ డేస్ అయిన తర్వాత కూడా మళ్ళీ చేయమన్నారు చాలా హ్యాపీ అనిపించింది మనకి ఏది హ్యాపీ అంటే పిల్లలకి హెల్తీగా ఇచ్చాము అంటే కనుక చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది దీంట్లో నేను మా వాళ్ళకి క్యాలీఫ్లవర్ పిక్కిల్ చేశాను అది వేసాను మా మణికట్లకి చపాతీ అంటే చాలా ఇష్టము నేను అందుకనేసి చపాతీలోనే వెరైటీగా బీట్రూట్తో చేశాను నేను మీరు కూడా ఇలా మీ పిల్లలకి నచ్చే ఫుడ్లోని వాళ్ళు తినలేనివి హెల్త్గా పనికొచ్చేవి ఏమైనా ఉంటాయి కనుక మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుంది పిల్లలకైతే మాత్రం చాలా టేస్టీ ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్